హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వ్లాగింగ్ విత్ శివ. ఈరోజు మన వీడియో ఏంటంటే సదాశివ కోనకు వెళ్తున్నాము. ఎందుకంటే 4 రోజులు వరకు ఎడతెలపలేని వాన పడింది తిరుపతిలో. ఇప్పుడు ఎక్కడ లేని వాటర్ ఫాల్స్ అన్నీ మనకి బయటపడిపోతుంది. అలాగే ఎప్పటి నుంచో ఉండే ఈ సదాశివ కోనలో వాటర్ ఎంతలా ఉంది ఏమి అనేది నేను వెళ్దామనిపించి మనం వెళ్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అంజారమ్మ కనం దగ్గర ఉన్నాం. చూడండి, ఆడ అంజారమ్మ కనం నుంచి మనము సదాశివ కొనకు పోదాం. ఆ అంజారమ్మ కనం కూడా మనము వీడియో తీస్తున్నాము. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనకి తిరుపతి నుంచి దారి తెలియదు అన్న వాళ్ళు అంజారమ్మ కనం వీడియో చూసారంటే అక్కడి నుంచి ఇక్కడికి దారి నేను చెప్పాను, మరో ఇక్కడి నుంచి అక్కడికి ఇప్పుడు చెప్తాను. ఓకేనా, రండి మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం. ఓకే, లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. ఓకేనా, వెళ్దాం పద. ఇంతసేపు దారి చూసారు కదా మీరు, మనం వచ్చింది ఈ దారిలో. ఇది వచ్చి అంజారమ్మ కణం నుంచి నేరుగా రాగానే మనకి ఇక్కడికి వస్తాం. నేరుగా లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని మనం స్ట్రైట్గా వెళ్తే మనకి ఈ సదాశివ కొన వస్తుంది. ఇక్కడ బోర్డు కూడా ఉంది చూడండి. మనం అక్కడి నుంచి నేరుగా వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ తీసుకోవాలి. మనం నేరుగా ఊరు లోపలికి వెళ్ళాలా, ఇంకా స్ట్రైట్గా పోదాం పదండి. మనం నేరుగా రావాలి. నేరుగా వచ్చిన తర్వాత మనకి ఎక్కడ టర్నింగ్స్ లేవు. మీకు ఫస్ట్ చెప్పాను కదా, ఆ టర్నింగ్ మాత్రమే. ఆ టర్నింగ్ తర్వాత నేరుగా వస్తే మనకి ఇక్కడ రైట్లో ఒక టర్నింగ్ ఉంటుంది, ఇక్కడ బోర్డు పెట్టి అక్కడి నుంచి ఇంకా మనం స్ట్రైట్గా పోవాలి. మనం స్ట్రైట్గా వచ్చామంటే మనకి ఇక్కడ స్ట్రైట్ ఒక రోడ్డు వస్తుంది, రైట్ ఒక రోడ్డు వస్తుంది, అలాగే లెఫ్ట్ ఒక రోడ్డు వస్తుంది. మనం లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్దాం. మనం వచ్చేసాం దాదాపు అదే సదాశివ కోన. అక్కడ గుడి ఉంది చూడండి, చూసారు కదా లొకేషన్ ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది. పైన కొండ టిప్ అంటారు కదా, కొండ పైన ఉండే బాగా మొత్తం క్లౌడ్స్తో కప్పిపోయింది చూడండి. వాటర్ ఫ్లో అయితే బాగుందంట. ఒక 5 మినిట్స్ ఇక్కడ లొకేషన్ని చూసుకొని కొంచెంసేపు ఎంజాయ్ చేసేసి మనం ఇంకా కొండకేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు మొత్తానికి మనం సదాశివ కొనకు వచ్చేసామండి. మన బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇది శ్రీ శ్రీ నాగలేరు సదాశివ స్వామి దేవస్థానము అని ఒక గుడి ఉంది. ఇది కాదు మెయిన్ గుడి. మెయిన్ గుడి వచ్చి పైన మనం అడవి లోపల నుంచి కొండ ఎక్కిన తర్వాత అక్కడ మెయిన్ గుడి వస్తుంది. ఇక్కడ మనం దండం పెట్టుకొని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఎక్కువ సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్ ఏంటంటే కార్తీక మాసం అంతా చేసుకుంటారు. కార్తీక సోమవారాలు కూడా చేసుకుంటారు, అలాగే వైకుంఠ ఏకాదశి, అలాగే అమ్మవారి పండుగలు కూడా కొన్ని జరుపుకుంటారు. ఇక్కడ ఇక్కడి నుంచి మనం 5 కిలోమీటర్స్ పైకి నడవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చాలామంది తమిళ వాళ్ళే, చాలామంది కాదు అందరూ తమిళ వాళ్ళే ఉండరు. 100 అంటే 100లో 5 మందో 10 మందో మన తెలుగు వాళ్ళు ఉండరు, అంతా తమిళ వాళ్ళు. సరే, ఇంకా మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంది మొత్తం ఎక్కాల్సింది. ఇక మొదలెడదామా? మనకి ఇక్కడ ఇట్ట చాలా ప్లేసెస్ ఇట్లే ఉంటాయి. ఎట్ట వస్తున్నాము ఎట్ట పోతున్నాము కూడా ఐడియా లేదు. చూడండి ఎలా ఉందో, మొత్తం ఇలాగే ఉంటుంది. రోడ్ అంతా ఆఫ్ రోడింగు, చెట్లు పడిపోవడాలు, ఇట్లాంటి లొకేషనే ఉంటుంది. మనకైతే ఒక్కొక్క రాయి మీద మీకు ఆరో మార్క్స్ వేసి ఉంటారు. ఆ ఆరో మార్క్స్ చూసుకుంటా నేరుగా వెళ్ళిపోవడం, ఇంకా దానికి మించి ఇంకేం చేయడం. చూసుకుంటా రావాలండి అడుగడుగున ఆరో మార్క్స్. మేము సేపు తప్పిపోయినాం, మళ్ళీ జస్ట్ చూసుకొని మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం. ఓకే, చూడండి రోడ్ అంతా ఎట్ట ఉండదు. వెళ్ళాం. ఈ గుడి యొక్క చరిత్ర అవంతా ముందు ముందుకు వెళ్ళి తెలుసుకుందాం. సరేనా, మనం ఇప్పుడు పైకి వస్తా ఉంటే మనకి అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. రండి అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్దాం. మీకు అక్కడ శంఖం సౌండ్ కూడా వినిపిస్తుందా? ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంది. విగ్రహం దండం పెట్టుకొని
ఇంకా నేరుగా పోవాలి, ఇంకా ఉంది చాలా. ఈ గుడిని కార్వేటి నగరం రాజు సదాశివుడు మరియు కామాక్షిదేవిని ఆదరించి ఆరాధించేవారు. ఆయనే ఈ ఆలయాన్ని నిర్మించారు. సుందరమైన ప్రదేశాలే కాకుండా ఈ ప్రదేశం ఔషధ మూలికలు మరియు మొక్కలను కూడా ప్రసిద్ధి చెందింది. నీటికి విపరీతమైన వైద్యం చేసే శక్తి ఉందని, అందులో స్నానం చేస్తే మనకి పాపాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. మీరు ఎక్కడానికి ప్రయాణం ప్రారంభించినప్పుడు మీరు ఏనాడు చూడని వివిధ రకాలైన రాళ్ల సంఖ్యను మీరు కనుగొంటారు. ఇక్కడికి రావాలనుకున్న వారు ఆహారాన్ని మీరే తీసుకువెళ్ళాలి, ఎందుకంటే మీరు ఈ కొండలో ఎక్కిన తర్వాత మీకు ఏమీ దొరకదు. మహాశివరాత్రికి మాత్రమే కొన్ని దుకాణాలు తెరుస్తారు. ఇంకా మనం దాదాపు ఒక 20-30 మినిట్స్ జర్నీ ఉంది ఇక్కడ నుంచి మనం నడిచేలాల్సిందే. ఇంకా దాని తర్వాత మనం టెంపుల్ దగ్గరికి వచ్చేస్తాము, వాటర్ఫాల్ దగ్గరికి వచ్చేస్తాము. ఓకే, చల్లగానుంది, ఒక చెమట అయితే కుమ్మేస్తుంది. సరేనా, ఈ బుజ్జి కుక్క మాతో పాటే నాకు తెలిసి ఒక 2-3 కిలోమీటర్స్గా మా వెనకాలే వస్తుంది, మాకు దారి చూపిస్తుంది. ఇదే మాకు సెక్యూరిటీ గార్డ్ కూడా ఇదే, ఎందుకంటే చుట్టుపక్కల ఎవరు లేరు, ఎవరో ఒకరిద్దరు అక్కడక్కడ తగులుతున్నారు, అంతకు మించి ఎవ్వరు లేరు. ఈ బుజ్జి కుక్కే మాకు దారి చూపిస్తుంది. ఎరా చింటూ, మనం వీడు ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ వినాయక స్వామి గుడి వస్తుంది. ఆ గుడిని దండం పెట్టుకొని మనం ఇంకా నేరుగా పోదాం. నేరుగా వెళ్తే మనకి రైట్ సైడ్లో వస్తుంది టెంపుల్. పదండి, వచ్చేసామండి మనం. ఇదండి నా బ్యాక్ సైడ్ కనిపిస్తుందా, రండి దగ్గరికి వెళ్దాం. ఓకే, ఇదొంది వాటర్ఫాల్స్ బ్యాక్ సైడ్, ఇదొంది అదే వాటర్ఫాల్స్. ఇది కాదు మెయిన్ అయితే, ఇది కాదు మెయిన్ వచ్చి ఇంకొంచెం పైన ఉందంట, ఆ పైకి వెళ్దాం. ఓకేనా, ఫస్ట్ ఇది దగ్గర దాకా వెళ్ళి ఏ మొత్తం చూసుకుందాం. ఓకే, మన ఇంకా పైన ఒక గుడి ఉంది, ఆ గుడికి వెళ్దాం. ఓకే రండి, మనం అని నుంచి ఇటు రాగానే మనకి ఏడో శివుడి గుడి ఉంది, లింగం ఉంటుంది. ఇక్కడ లింగాన్ని దర్శించుకొని ఇక్కడ నుంచి కూడా ఆ ఫాల్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంక మనం కిందకి వెళ్ళి అటు నుంచి అటు పైకి పోయి పైన ఇంకో ఫాల్స్ ఉంది, అది కూడా చూసుకుందాం. ఓకే, మనం ఇట్లే పైకి వెళ్తే మనకి మెయిన్ వాటర్ ఫాల్స్ వస్తుంది, ఆ మెయిన్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం. ఓకేనా, లెట్స్ గో. వచ్చేసామండి మనం మొత్తానికి, పైన ఉండే వాటర్ ఫాల్స్ కూడా వచ్చేసాము. ఇక్కడ వచ్చి అమ్మవారి గుడి, అక్కడ వచ్చి ఇంకొక చిన్న గుడి ఉంది, అలాగే మధ్యలో మనకి వాటర్ ఫాల్స్ ఉంది. అన్నీ చూసుకొని వెళ్దాం. ఓకే, ఇక్కడ వచ్చి పైన ఒక అమ్మవారి గుడి ఉంది, వెళ్ళి అమ్మవారి గుడిని కూడా చూద్దాము. అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు ఇద్దో. సరే, ఇంకా మనం ఇటు తిరిగామండి, అదోండి ఆడ వాటర్ ఫాల్స్. అక్కడ గుడికి వెళ్ళేసి మళ్ళీ ఆ వాటర్ ఫాల్స్ని పూర్తిగా చూద్దాం. సరేనా, అక్కడ గుడిని చూసుకున్నాము, అక్కడి నుంచి ఈ రన్వేలో ఇద్దాం. ఇక్కడ వచ్చేసి అమ్మవారి గుడి ఉంది, రండి దండం పెట్టుకుందాం. ఓకే, ఇదండి ఇక్కడ అమ్మవారి గుడి చూశారు కదా, అమ్మవారి గుడి చూసుకొని మనం ఇటు వెళ్తే ఈశ్వరలింగం ఉంది. రండి ఇక్కడ దండం పెట్టుకుందాం.
ఇప్పుడు మనం పైకి వచ్చామా, పైకి వచ్చిన తర్వాత వెంటనే మీకు మూడు గుళ్ళు వస్తాయి. అక్కడ ఒక అమ్మవారి గుడి వస్తుంది, ఇక్కడ అమ్మవారి గుడి వస్తుంది, ఇక్కడ లింగం వస్తుంది. ఇప్పుడు మూడు దర్శించుకున్నాం. ఇప్పుడు మూడు దర్శించుకున్న తర్వాత లాస్ట్లో ఇప్పుడు మనం ఆ వాటర్ ఫాల్స్ని చూద్దాం, ఓకేనా? ఫస్ట్ ఆ వాటర్ ఫాల్స్ని చూసి ఒక 20-30 మినిట్స్ ఉండేసి మనం ఇంకా బయలుదేరేద్దాం, ఓకే? ఫస్ట్ వాటర్ ఫాల్స్ చూద్దాం, రండి. వచ్చేసాం వాటర్ ఫాల్స్కి, ఎలా ఉందో చూస్తారా? ఓకే, 3, 2, 1 go. వాటర్ ఫాల్స్ ఎలా ఉంది? సూపరా? ఇంత వాటర్ రావడానికి కారణం వచ్చేసి అదే మామూలుగా ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మామూలుగా ఎప్పుడైనా వాటర్ ఉంటుంది, కానీ ఇప్పుడు వానలు పడడం వల్ల కొంచెం వాటర్ హెవీ అయ్యింది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఇప్పుడు వచ్చిన మీరు ఈ సీజన్ బెస్ట్ టైం అంటారు, అది ఎందుకు? నేచర్ వల్ల. కానీ వాటర్ కోసమే రావాలనుకుంటే మాత్రం ఏ టైంలో వచ్చినా వాటర్ ఉంటుంది. మనం ఇప్పుడు కిందకి వెళ్దాం, వాటర్ దగ్గరికి వెళ్దాం. ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఏం లేదు, ఒక 20-30 మినిట్స్ వాటర్లో ఉండి ఎంజాయ్ చేద్దాం, ఓకే? చల్లగా ఉంది వాటర్, చాలా అంటే చాలా బాగుందండి. ఇది ఒక ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడు వచ్చానంటే ఒక 8 ఇయర్స్ బ్యాక్ వచ్చాను, అప్పుడు ఇంత వాటర్ లేదు. అప్పుడు ఇంకా జనాలు ఉన్నారు కానీ వాటర్ లేదు. ఇప్పుడు జనాలు లేదు, వాటర్ ఉంది. కొంతసేపు ఇటు ఎంజాయ్ చేద్దాం. చూడండి వాటర్ అంత క్లియర్గా ఉంది, అసలు డస్ట్ అనేది లేకుండా మొత్తం కనిపిస్తుంది. లోపల ఏమేమి ఉందో కూడా కనిపిస్తుంది, అంత క్లియర్గా ఉంది. ఇదండి వాళ్ళ వీడియో. వీడియో నచ్చిందా? అలాగే ఇక్కడ మీకు రెండు, కింద ఉండే ఒక వాటర్ ఫాల్స్ చూపించాను, పైన ఉండే వాటర్ ఫాల్స్ చూపించాను. రెండిట్లోనూ బాగా నీళ్ళు వస్తుంది, రెండు బాగున్నాయి, అందుకే రెండు బాగా నీట్గా వచ్చింది ఇప్పుడు ఆ వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మర్చిపోకుండా మన బ్లాగింగ్ విత్ శివ అనే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్లో ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ శివవర ప్రసాద్ సైనింగ్ ఆఫ్. బాయ్.